ఆమెన్ పవిత్రాత్మనామమున నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నిర్ఘమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదిహేనవ వచనము ప్రభువు మోసేతో నేను నీ వంట వత్తును నీకు విజయము ప్రసాదింతును అనెను మోసే ప్రభువుతో నీవు మా వెంట రావేని మమ్ము ఈ తావును వీడి వెళ్ళనీయకము అని ప్రార్థించను క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి ఈ సహోదరులారా నూతన సంవత్సరపు ప్రారంభ దినాలలో మొదటి దినాలలో ఉన్నాం మొదటి వారం రెండో వారం సంవత్సరం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా ముందు మనకు మిగిలి ఉంది మనందరము కూడా ఏదైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు కొత్త ప్రయోగాన్ని ప్రారంభించినప్పుడు కొత్త చదువులను ప్రారంభించినప్పుడు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా మనకు తోడుగా ఉంటే అక్కడ మనకి కొండంత అండపీలారా కారణం ఏంటంటే ఆ కార్యం సులభంగా జరిగిపోతుంది ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనతో ప్రియులారా దేవుడేమంటున్నాడంటే స్వయంగా నేనే మీకు తోడుగా ఉంటానని పలుకుతున్నాడు నేనే మీకు ముందుగా వెళతానంటున్నాడు ప్రిలారా ఎంత గొప్ప వాగ్దానం ఒక రెండు సంవత్సరాల క్రితం నేను తేలపూలలో పనిచేస్తూ ఉన్న సమయంలో బండారుగూడెం అనే గ్రామంలో ఒక నూతన దేవాలయాన్ని నిర్మించడం జరిగింది జరగవలసిన పనులన్నీ కూడా జరిగి అయిపోయాయి ఆ రోజున బిషప్ గారు పది గంటలకి దివ్యబలి పూజన పూజను సమర్పించి ఆ నూతన దేవాలయాన్ని ఉన్నారు రాబోతున్నారు విచారణకి అదేవిధంగా గ్రామానికి నేను ఆ గ్రామం నుండి ఉన్నటువంటి రాజేష్ ఫాదర్ గారిని డీకన్ బ్రదర్ గారిని ఇద్దరు సిస్టర్స్ని నాకంటే ముందు ఆ యొక్క గ్రామానికి పంపించి అన్నిటినీ కూడా క్రమపరచండి బిషప్ గారు వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను మీరు సిద్ధంగా ఉంచండి అని చెప్పాను ఎందుకనంటే నాకు నమ్మకం వాళ్ళు ముందు వెళ్ళారనుకో ఆ చూడవలసిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చూస్తారు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి అంత రెడీగా ఉందా అది ఉందా ఇది ఉందా అన్నాను నేను ప్రశాంతంగా బిషప్ గారు వచ్చిన తర్వాత విచారణ దేవాలయానికి అక్కడి నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆ గ్రామానికి బిషప్ గారితో కలిసి వెళ్ళేటువంటి ప్రశాంతత నాకు దొరికింది నిజమే ప్రియులారా మనం కూడా ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యాన్ని ముందుగానే సిద్ధపరిచేట వ్యక్తి మనకు తోడుగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే కొండంత అండ కొండంత ఆశ ప్రియులారా అయితే నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనకి ఈ నూతన సంవత్సరంలో ప్రయాణాన్ని ప్రారంభించుకుంటున్న మనకి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటి అంటే మోస ప్రవక్తకి ఇచ్చినట్లుగా నేనే మీకు తోడుగా ఉంటాను నేనే మీతో నడుస్తాను అని పలుకుతున్నాడు దీనికంటే ఇంకా గొప్ప వాగ్దానం ఏమీ కావాలి ఈస్రాయిల్ ప్రజలు ప్రియులకు దేవుని బిడ్డలారా సినాయి పర్వతం దగ్గర మోసే కొండ మీదకి వెళ్ళిన నలభై దినాల పాటు దేవునితో ఉంటే క్రింద వీరు ఒక యొక్క బంగారముతో ఆవుదోడని పోతదూడను పోసి ఇదే మన దేవుడిని ఆరాధించటం మొదలుపెట్టారు మోసే కొపోత్రీకుడై ఆ తెచ్చినటువంటి ఆ పది ఆజ్ఞల పలకలని వాళ్ళ మీద విసిరివేసి పగలగొట్టి వాళ్ళని గద్దించాడు ఆ సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు అన్న మాట ఏంటంటే వీళ్ళు నా ఆజ్ఞను మీరారు కాబట్టి ఘోరమైనటువంటి పాపాన్ని కట్టుకున్నారు కాబట్టి నన్ను కాకుండా వేరే దేవుణ్ణి కట్టుకో ఆరాధించారు కాబట్టి వీడను సర్వనాశనం చేస్తానన్నాడు అప్పుడు మోషై ప్రజల పక్షాన చేసిన ప్రార్థన చాలా గొప్పది అయ్యా వాళ్ళు తలబిరుసు మందా నీవు ఒకవేళ వాళ్ళని ఈ ఎడారిలో చంపివేస్తే నీ గురించి ఏమనుకుంటారు ఆ వీళ్ళ దేవుడు వీళ్ళని తీసుకొని వెళ్ళింది చంపివేయటానికి అనుకుంటారు కదా నీ నామ మహిమ కొరకైనా కాని నీ కోపాన్ని తగ్గించుకోమంటాడు ఆ తరువాత ప్రియులార మోస దేవునితో పలికిన మాటలు మనందరము కూడా ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో దేవునితో పలకాలి ఏమిటి అంటే దేవుణ్ణి మొరపెట్టుకుంటాడు ఏమిటి దేవుడు అంటాడు సరే నేను క్షమించాను ముందుకు పదండి ఇక మీరు ముందుకు జరగండి అంటే మోసేకి ఒక డౌట్ వచ్చింది ఏంటి ఆ డౌట్ అంటే ఇదిగో ఈ ప్రజలు తలబిరుసు మంద దేవుని మాట వినేటువంటి వారు కారు పాపపు జనము కాబట్టి దేవుడు వస్తాడా మాతో పాటు మేము అన్యాయం చేస్తాం కదా దేవునికి అక్రమం చేస్తాం కదా దేవునికి దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆయనను ఆరాధించటానికి బదులుగా ఈ ఆవుదోడని పోతదోడని ఆరాధించాము కదా దేవుడు మాకు తోడుగా ఉంటాడా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు ఏమని మొరపెడుతున్నాడు నిర్గమకాండం ముప్పై మూడవ దాన్ని వచనములో నీవు చెప్పినట్లే నేను నీ దయకి నోచుకుంటునేని ఈ ప్రజ నీకేమీ చేయగోరుదువో ఈ ప్రజకి నీవేమి చేయగూరుదువో ముందుగా తెలియజెప్పయ్యా అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుందును నీ మన్ననకు పాత్రడు నగుదును ఈ ప్రజలు కూడా నీవారే కదా అని పలికెను దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు ఏమని అయ్యా జరగబోయే కాలంలో రానున్న కాలంలో ఏం జరగబోతుందో నీకు మాత్రమే తెలియను మేము మానవ మాత్రులం ఈ ప్రజలకి నువ్వేం చేయకూరుకున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు దయచేసి ఎరుగ చెయ్యి ప్రభువ తెలియచేయి ప్రభువా ప్రిలారా క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనందరము కూడా ఇదే కోరిక కోరుకోవాలి నిజమే ప్రియులారా మనం మానవ మాతృళం ఎందుకనంటే జరగబోయేది మనకు తెలియదో మన మనుషులం మాత్రమే ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆయన చిత్తమే నెరవేరుతుంది ఆయన చిత్తం ఏంటి మన జీవితంలో అది మనకి దేవుడే చెప్పాలి ఆయనకు మాత్రమే తెలియను ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో పది పదకొండవ చనంలో పలికినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డారా మీ కొరకై నేను రచించిన పథకములు నాకు మాత్రమే తెలియను అంటూ దేవుడికి మాత్రమే తెలియను కాబట్టి మనం ఏం చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు మాత్రమే తెలియను కదా పథకాలు నా నాకు సంబంధించిన పథకాలు మాకు తండ్రి అని ఆయనను ప్రార్థించుకోవాలి ఆయనను వేడుకోవాలి ప్రియులకు దేవుని వెళ్ళాలి కూడా అదే అంటున్నాడు ఏమిటి అంటే అయ్యా నీవి ప్రజలకు ఏం చేయగలుగుతున్నావు నాకు తెలియజేయ్యా అని పలికిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు వినండి పిల్లలు పద్నాలుగవచనములో ప్రభు అప్పుడు అతనితో నేను నీ వెంట వత్తును నీకు విజయము ప్రసాదింతును ఎంత గొప్ప మాట పిల్లరా ఎంత వాగ్దానకరమైన మాట దేవుడు మోసేతో అన్న మాటలు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో నీతో అంటున్నాడు విశ్వసించు ఈ మాటని నేను నీతో వత్తును నీకు విజయమును ప్రసాదింతును ఇస్రాయల్ ప్రజలు సినాయి పర్వతము నుండి యొక్క యాత్రని ప్రారంభిస్తున్న సమయంలో ప్రారంభములోని దేవుడు చేసిన వాగ్దానము నేను నీతో వత్తును నీకు విజయమును ప్రసాదింతును ఈ నూతన సంవత్సరంలో ప్రిలారా ఆ దేవుని మనం కూడా వేడుకోవాలి అయ్యా నువ్వు మాతోరా మాకు విజయాన్ని ప్రసాదించు ప్రిలారా ఒకటి గుర్తుపెట్టుకుందాం దేవుడు ఎప్పుడు ప్రేమామయుడే ఆయన తన బిడ్డలమైన మనకి మంచినే చేయాలనుకుంటున్నాడు మనమే ఆయన ప్రేమను కాదని ఆ దుడుకు వాడిలాగా ఆ తప్పిపోయిన కుమారుడిలాగా ఆ తండ్రి ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయి ఆ యొక్క ఘోరమైన కరువుకి కఠినమైన కరువుకి లోనైపోయి శాంతి సమాధానం లేకుండా దేవుని ఆశీర్వాదాలు లేకుండా దేవునికి దూరం అయిపోతున్నాం దేవుడు ఏమంటున్నాడు నేను నీతో వత్తును నీకు విజయాన్ని ప్రసాదిస్తానని పలుకుతున్నాడు అప్పుడు మోస ఏమంటాడో వినండి పిల్లరా నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పదిహేను చనంలో మోసె ప్రభువుతో నీవు మా వెంట రావేని మమ్ము ఈ తావు నుండి వీడి వెళ్ళనియకము ఎంత గొప్ప ప్రార్థన పిల్ల పట్టుదల మోసేలో మనం కూడా అదే పట్టుదల ఉండాలండి దీన్ని జోగాడి ప్రార్థన చేయమంటారండి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి మోసే దేవుడితో ఒక స్నేహితుడు పోట్లాడినట్టుగా పోట్లాడేవాడు ఒక తండ్రితో పిల్లవాడు పోట్లాడినట్టుగా పాటు ఎందుకు మంచి విషయాలలో ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు మాతో రా నువ్వు మాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను నువ్వు లేకపోతే నాకు భయం కాబట్టి నువ్వు మాతో రా ఎంత గొప్ప ప్రార్థనండి ఇది ఏమంటున్నాడు మోస ప్రభువుతో నువ్వు మా వెంట రాకపోతే మమ్ము ఈ తావు నుండి వెళ్ళనీయకమై మనం కూడా ప్రార్థన చేయాలి ఏవా ఈ సంవత్సరం అంతా నువ్వు మాకు తోడుగా ఉండయ్యా ఆయన మనకు తోడుగా ఉంటే సర్వశక్తిమంతుడు మంతుడు మనకి కొద్దువలేదు పిల్లర ఇంతకు నీవు మా వెంట రావేని నేను ఈ ప్రజ నీ ఆదరములకు పాత్రులమైతిమని ఎట్లు వెళ్ళడి అగును నీవు మాతో ఉందివేని అప్పుడు నేను ఈ ప్రజలు ఈ ప్రపంచములోని సకల జాతి వారి కంటేను ధన్యులుగా పరిగణించబడతాము ఎంత గొప్ప మాట ప్రిలారా అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే నీవు మా తోడుగా ఉంటే ఈ సృష్టిలో ఉన్న ప్రజలందరికంటే కూడా మేము ధన్యులముగా పరిగణించబడతాము ప్రిలారా మనుషులు తోడు కాదు మనకు ఉండాల్సింది లేకపోతే అంతస్తు ఆస్తి తోడుగా మనకు ఉండాల్సింది మానవలంగా క్రైస్తవలంగా దేవుని నమ్మిన బిడ్డలముగా మనకు తోడుగా ఉండాల్సింది సకలానికి అధిపతి అయినటువంటి ముల్లోకాలకు రారాజైనటువంటి ఆయన తోడుగా ఉంటే ఈ ప్రపంచంలోనే మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా పరిగణించబడతాము కాబట్టి ప్రియలారా మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే దేవా నీవు మాకు తోడుగా రా నీవు మాతో ఉండు ఇది మనం చేయాల్సిన ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్డారా ఇది మనం వేడుకోవలసిన ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్లారా ఈ ప్రార్థనను మనం దేవుని వేడుకోవాలి ఈ కోరికను దేవుని మనం కోరుకోవాలి అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండు అది చాలు మిగిలిన ఆయన చూసుకుంటాడు మనకు తోడుగా ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటే మనకు కొదవలేదు కానీ మనం ఏం చేస్తాం అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండు అనే బదులుగా నాకు అది అయ్యా ఇది గొంతెమ్మ కోరికలు కోరతా ఉంటాం అవి ఎంతసేపు ఉంటాయి మనతోటి కొన్నాళ్ళుండి ఆవిరైపోతాయి దేవుడు తోడుగా ఉంటే ప్రియులకు దేవుని బిడ్లారా ఇదిగో మనకి సకలాన్ని కూడా ఆయన సమకూరుస్తాడు పరిశుద్ధాత్మ ఈ లోకానికి సకలమానవాళ్ళకి వరాలనిచ్చేటువంటి వాడు ఆ సకలాన్ని వరాలనిచ్చే ఆ దేవుడి మనకు తోడుగా ఉంటే మన కొదవే ఉంది మనం తొట్టిలో పోసుకున్నాం పోసుకున్నామనుకో అవి కొన్నాళ్ళకి అయిపోతాయి బిందెలో పోసుకున్నాం పోసుకున్నామనుకో అవి అయిపోతాయి కానీ మన వాకిటలోనే జీవజలం ఉందనుకోండి నీటి బుగ్గ ఉందనుకోండి అది ఎన్నటికీ అయిపోదు దేవుడు నీటి బుగ్గ లాంటి వాడు ఈ లోకం ప్రియుల ఈ తొట్టి లాంటిది ఈ బిందె లాంటివి నీవు ఏది కావాలని కోరుకుంటున్నావు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు అంటున్నాడు నీతో నీకు ముందుగా నీకు తోడుగా నేనుంటానంటున్నాడు నీకు తోడుగా వెళ్తాను అంటున్నాడు మనం ఏం కోరుకోవాలంటే మోసేలాగా అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే చిన్నపిల్లాడు మనస్తత్వం అండిది అందుకే ప్రభు అంటాడు మీరు చిన్న బిడ్డలుగా మారితే తప్ప పరలోక రాజ్యంలో చోటు లేదంటాడు మీరు చిన్న బిడ్డలుగా మారితే తప్ప మతేశ్వర్త పద్దెనిమిదవ దే పంతొమ్మిదవ అధ్యాయాలలో మీకు పరలోక రాజ్యంలో చోటు ఏంటి అది అంటే దేవా నేను నీ మీదే ఆధారపడుతున్నానయ్యా నీవు నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళను నీవు నాకు తోడుగా రా అని ఆయనని నిర్బంధించాలి దేవుని ఆయనను వేడుకోవాలి ఆయన ప్రార్థన చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా నీవు మాకు తోడుగా ఉందివేని అప్పుడు నేను ఈ ప్రజలు ఈ ప్రపంచంలోనే సకల జాతి వారి కంటే ధన్యులుగా పరిగణించబడతాము ఆశీర్వదించబడినటువంటి వారంగా పరిగణ దేవుడు బిడ్డ నీకు తోడుగా ఉంటే నాకు తోడుగా ఉంటే ఇక ఈ ప్రపంచంలో మనకంటే ధన్యులు మరొకళ్ళు లేరు పౌలు గారు ఏమంటారు పిల్లారా ఆయన నాకు తోడుగా ఉంటే నన్ను ఎదిరించు వాడు ఎవడు అంటాడు ఆయన నాకు తోడుగా ఉంటే నన్ను ఎదిరించు వాడు ఎవడు అంటాడు ఆ తర్వాత ప్రభు అతనితో ఏమంటాడంటే నేను నీవు కోరినట్లే చేయుదును నీవు నా కటాక్షమునకు నోచుకుంటేవి నిన్ను కూర్చు నాకు బాగుగా తెలియను అని పలుకుతున్నాడండి ప్రియలారా దేవుడు కూడా మనను గుర్చి ఇదే మాటలు అనాలి ఏమిటి అంటే నీవు కోరినట్లే నేను చేస్తాను నీవు నా కటాక్షమునకు నోచుకుంటేవి నిన్ను గూర్చి నాకు బాగుగా తెలియను మోసకి ఎంత స్వేచ్ఛ దేవుని దగ్గర ప్రియలారా ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా లుంగిపోయాడండి దేవుని దగ్గర ఆ దేవుడు ఒక్కడ ఉంటే చాలు అనుకున్నాడండి ఆయనకు ఆ విధంగా తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు పిల్లారా ఆయన ఆ యొక్క హురేపు పర్వతం దగ్గర మండుచున్న పొదలో దేవుని చూసినప్పుడు తనను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు కాబట్టి పిల్లారా దేవుడు మోసే గురించి ఏమంటాడంటే నిర్గమ్మకాండ ముప్పై మూడవ పద్యం పదకొండవ చర్మంలో నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే మోసే ప్రభువుతో ముఖాముఖిగా సంభాషించేవాడు ఎలా సంభాషించేటువంటి వాడేంటండి ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడేవాడంటండి ఆ అర్హత మనం సంపాదించుకోవాలి ప్రభు ఏమంటాడు యోహాను సువార్తలో పదిహేనవ అధ్యాయంలో తన శిష్యులతో మే నేను మిమ్మిక శిష్యులని పిలవక సేవకులను పిలవక స్నేహితులను పిలచదు అంటున్నాడు ఆ భాగ్యం ఆ అర్హత దేవుడు మనకి ఇచ్చేశాడు కానీ మనం కాపాడుకోవాలి దానిని మనం కాపాడుకోవాలి అటు తరువాత మోసే శిబిరమునకు మరలి వచ్చేటివాడు కానీ అతని సేవకుడైన నూనె కుమారుడు యోహోశివ మాత్రము గుడారముననే నివసించడి అక్కడే ఉండేవాడు కాబట్టే మోసే తర్వాత ఇస్రాల్ ప్రజలు నడిపించడానికి యోహోశివ నాయకుడు అయ్యాడు మోసే మాత్రం దేవుని దృష్టిలో స్నేహితుడిగా ఉండిపోయాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా మొదటి దినాలలో ఉండగా నీవు నేను కూడా దేవుని వెళ్ళి వెళ్ళాయా నువ్వు రా నాతో పాటు నాకు తోడుగా ఉండాయా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు అపజయం లేదు నీవు నాకు తోడుగా ఉంటే సకల శుభాలే నీవు నాకు తోడుగా ఉంటే నాకు భయమే లేదు అని మనందరం చెప్పగలుగుతున్నామా లేకపోతే ఈ లోకపు సంపల మీద ఈ లోకపు మనుషుల మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నామా మోస అన్నట్లుగా అయ్యా నీవు మాకు తోడుగా వస్తే ఈ ప్రపంచంలోనే మమ్ ఎదిరించేవాడు లేడు మాకంటే దీవెనలు పొందినటువంటి వాడు లేడు మాకంటే ఆశీర్వాదాలు పొందినటువంటి వాడు లేడు అవును ప్రిల్లారా ఆ దేవుని మీద నమ్మకాన్ని కలిగి జీవించే బిడ్డలని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు ప్రిల్లారా సిరాకుపుతురైనటువంటి యేసు రాసిన జ్ఞానగ్రంథంలో ముప్పై నాలుగవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలలో వాగ్దానకరమైన మాటలను మనం వింటాం దేవుడు తనను ప్రేమించు వారిని ఒక కంట కనిపెట్టి ఉండును వారిని తప్పక ఆదుకొని శక్తితో రక్షించును వారిని వడగాలి నుండి మధ్యాహ్నపు వేడి నుండి కాపాడును వారిని కాలుజారి పడనియ్యడు నాశనం అయిపోయే పోనివ్వడు ఎంత గొప్ప మాటలు పిల్లలు మనం దేవుని ప్రేమించగలిగితే దేవుని నమ్మగలిగితే ప్రియలారా దేవుడు అంటున్నాడు తనను ప్రేమించు వారిని ఒక కంట కనిపెట్టుతూ ఉండును తప్పక ఆదుకొని శక్తితో రక్షించును వడగాలి నుండి మధ్యాహ్నపు వేడి నుండి కాపాడును కాలు జారి పడనీయడు నాశనమైపోయి పోనియడు సిరాకుపుత్రుడు యేసు రాసిన జ్ఞానగ్రంథము ముప్పై నాలుగవ పదిహేడవ వచ్చినములు ఈ విధంగా అంటున్నాడు వారికి సేద తీర్చి వారి కన్నులలో కాంతిని నెలకొల్పి ఆయుర ఆరోగ్యముతో వారిని దీవించను ప్రియ బిడ్డ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీవు నేను కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ దీవెనలు పొందుకుందాం అన్నిటికంటే ముఖ్యమైన మాట మరిచిపోకండి ప్రిలారా దేవా నీవు నాకు తోడుగారా దేవా నీవు నాతో ఉండు పట్టుబట్టో జోగాడో ప్రార్థన చెయ్యి ఏడు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏసయా నువ్వు నాకు తోడుగా ఉండాలి నువ్వు నాకు తోడు ఇమ్మానియరి దేవుడు అన్నావు కదా దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి అడుగో ఇమానియల్ దేవుడు అన్నావు కదా నువ్వు మాకు తోడుగా ఉంటానన్నావు కదా మాకు తోడుగా ఉండయా అని పలుకుతూ మోసేలాగా దేవునికి ద్రోహం చేయని వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి లోబడిన బిడ్డలుగా ఉండాలి చివరిగా దేవునికి మోసే వలె పరిపూర్ణంగా సమర్పణ చేసుకునే బిడ్డలుగా ఉందాం దేవుడు మనం దీవించాలని మనకు తోడుగా ఉండాలని మనతో నడవాలని ఈ ప్రపంచంలోనే ఈ సృష్టిలోనే మోస పలికినట్లుగా దేవ నీవు మాకు తోడుగా ఉంటే మా వెంట వస్తే ఈ భూమి మీద ఉన్న నరులందరిలో కూడా మేము దీవించబడిన వారముగా ఉంటాం అటువంటి వారముగా మీరుండాలని నీవుండాలని నా యొక్క గూరి కోరిక ఒక గురువుగా ప్రీలారా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా నీకు స్తోత్రాలు వందనాలు ఈనాడు ప్రభువా మీరు మాకు వాగ్దానకరమైన మాటలు ఇచ్చారు వాక్యాలను బోధించారు మీకు స్తోత్ర మేమందరము కూడా ప్రభువా ఈ లోక జీవితంలో ఉండగా మోసే వలె నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి నిన్ను నమ్ముకుని జీవించే బిడ్డలగా మమ్మ దీవించండి తండ్రి మోసే ఏ విధముగా దేవా నువ్వు మాతో ఉండుమయ్యా మాతో నడుము అయ్యా మాకు ముందుగా వెళ్ళయ్యా నువ్వు రాకపోతే నేను వెళ్ళని ఎక్కడి నుంచి అని పట్టుపట్టి కూర్చున్నాడో అదేవిధంగా ప్రభు ఆ మేము కూడా అడుగుతున్నాం ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో ఈ సంవత్సరపు మొదటి దినము నుండి చివరి దినం వరకు మాకు తోడుగా ఉండండి కాండం పదకొండవ అధ్యాయం పన్నెండవ చిన్నంలో నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభు ఇస్రాలి ప్రజలకి సంవత్సరపు మొదటి దినము నుండి చివరి దినం వరకు కూడా నేను వారిని చల్లగా చూతునని పలికావు ప్రభువా ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉండండి నాయన మా కుటుంబాలకు తోడుగా ఉండండి తండ్రి మా యొక్క పనిపాట్లు మాకు తోడుగా ఉండండి మా ఆత్మీయ జీవితంలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి ఈ వాక్య పరిచరణ ఆలకిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన నిచ్చలని ఎత్తు దీవించండి ప్రభువ అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి నా ఆయన నీ పరిశుద్ధ రక్తముతో వారిని కడగండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం ఇవ్వండి జీవితంలో స్థిరపడలేక ఉద్యోగాల లేక ఉన్నటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి అప్పుల బాధలో కూరుకునిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తండి ఆత్మీయ జీవితం నాశనమవుతున్నటువంటి వారిని లేవనెత్తండి తండ్రి మా కోసం ప్రార్థన చేయండి అని యూట్యూబ్లో మెసేజ్లు పెట్టినటువంటి వారందరి కోరికలు తీర్చమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొని చునాము తండ్రి అమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నిమంత్రాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుడి ము దీవించుగాక అమెన్